శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్లేషణాత్మక వార్తల సమాహారం వ్యూనిస్ కు స్వాగతం. నేను శరత్. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ తలపెట్టిన ధర్మ పోరాట దీక్ష సభాస్థలిని పరిశీలించిన మంత్రి సిద్ధారాఘవరావు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చి తమ నిరసనను కేంద్రానికి తెలపాలన్న మంత్రి. రానున్న ఎన్నికల్లో బాలినేని గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్న వైఎస్ఆర్సీపీ నేత ఏదర మోహన్ బాబు. వైసీపీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో ఏదర మోహన్ తో వ్యూనిస్ ఫేస్ టు ఫేస్. ఇక వివరాల్లోకి వెళితే, ఈ నెల 28న మినీ స్టేడియంలో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ధర్మ పోరాట దీక్ష కార్యక్రమానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యే ఈ దీక్షాస్థలికి దాదాపు 100,000 మంది హాజరు కావాలి. తెలుగుదేశం నాయకులు పిలుపునిచ్చారు. మినీ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధారాఘవరావు పరిశీలించి అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిరంకశ వైఖరికి నిరసనగా సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ధర్మ పోరాట దీక్షకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు తరలి రావాలని మంత్రి సిద్ధా కోరారు. విభజన హామీలను అమలు చేస్తుందని భావించిన కేంద్రం రాష్ట్ర ప్రజలను వంచించిందని, దీనికి ప్రజలంతా ధర్మ పోరాట దీక్ష ద్వారా కేంద్రానికి తమ నిరసన గళం వినిపించాలని మంత్రి సిద్ధా తెలిపారు. మంత్రి వెంట ఆర్టీసీఆర్ మాదం సాహెబ్, ఆర్యవైశ్య సంఘం నాయకులు పెనుగొండ శ్రీనివాసరావు పాల్గొన్నారు. హలో హలో. గౌరవ ముఖ్యమంత్రి గారు, 28వ తారీఖు ఒంగోలు పట్టణానికి రాబోతున్నారు. ధర్మ పోరాటం అనే కార్యక్రమానికి వారు రాబోతున్నారు. ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ధర్మ పోరాటం ఈరోజు కొన్ని జిల్లాల్లో ముఖ్యమంత్రి గారు కూడా పర్యటిస్తూ మనకు జరిగిన ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయం వాటిని గురించి ప్రజల్లో ఒక చర్చ జరగాలి. ఎందుకంటే మన రాష్ట్రానికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం మనకిచ్చిన హామీలు ఏవి కూడా మనకి ఈరోజు ఒక్కటి హామీ కూడా ఈరోజు మనకి ఇవ్వలేని పరిస్థితి. మనం 4 సంవత్సరాలు వెయిట్ చేసాం. 4 సంవత్సరాలు మనకు అన్ని రకాలుగా సహకరిస్తారని చూస్తే ఎక్కడా కూడా మనం సహకరించలేదు. అదే కాకుండా కూడా మొన్న జరిగిన అవిశ్వాస తీర్మానంలో కూడా మన ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి కనీసం వాటి గురించి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ అంటే వారు చాలా చులకనగా భావిస్తున్నారు. అందువల్ల రాష్ట్ర ప్రజానీకమంతా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదు అనే ఒక బాధతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమంతా కూడా బాధలో ఉండటం జరుగుతూ ఉంది. అందువల్ల ఈ అన్నిటిని గురించి ముఖ్యమంత్రి గారు మనతో ప్రకాశం జిల్లాలో ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఈ జరగబోయే ఈ మీటింగ్కి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి సుమారు 100,000 మంది రాబోతూ ఉన్నారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఈ ధర్మ పోరాటం కార్యక్రమాన్ని యావత్ ప్రకాశం జిల్లా ప్రజానీకం అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రానున్న ఎన్నికలలో బాలినేని విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పీడీసీసీ బ్యాంకు నిర్వీర్యానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ కారకుడని పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ ఏదర మోహన్ బాబు ఆరోపించారు. ఒంగోలు నియోజకవర్గానికి బాలినేని శ్రీనివాసరెడ్డి శాశ్వతంగా నిలిచి అభివృద్ధి చేశారని, దామచల్ల జనార్దన్ చేసింది శూన్యమని ఆరోపిస్తున్న ఏదర మోహన్ బాబుతో వ్యూనిస్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీలో ఒక క్రియాశీలక నాయకత్వంలో నుంచి ఒంగోలు పీడీసీసీ బ్యాంకు చైర్మన్గా ఒక సమర్థవంతమైనటువంటి చైర్మన్గా నిర్వహిస్తూ ఇటీవల జరిగినటువంటి కొన్ని వివాదాల నేపథ్యంలో ఆ బ్యాంకు చైర్మన్కి రాజీనామా చేసినటువంటి ఏదర మోహన్ బాబు, మిస్టర్ కూల్ అని పిలవచ్చు ఏదర మోహన్ బాబుని, వారు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీలో చేరారు జగన్ సమక్షంలో. అంటే ఈ తెలుగుదేశం పార్టీలో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరటంలో ఉన్నటువంటి అంతర్యం ఏంటి? ఆయన ఏ విధంగా ఆయన గాయపడ్డాడు? ఈ వీటన్నిటిని ఆయన గురించే తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీలో మీరు బయటికి రావడానికి గల కారణాలు అసలు అంత బలమైన కారణం ఏమిటి? అంటే దీనికి కొంత బయటికి రావడానికి అనేది ఒక నేపథ్యం అయితే ఉంది. ముందుగా ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ గురించి సందర్భంలో కొంత ప్రస్తావించక తప్పినటువంటి పరిస్థితి. మరి నేను 2013లో చైర్మన్ అయ్యేనాటికి ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ సుమారు 24 కోట్ల నష్టాలు ఉన్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఆ రోజు
276 కోట్లు డిపాజిట్లు, 800 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్గా ఉన్నటువంటి పరిస్థితి. మరి నేను చైర్మన్ అయిన 4.5 సంవత్సరంలో ఆ 24 కోట్ల నష్టాలని కూర్చడమే కాక 68 లక్షల రూపాయల లాభంలోకి తెచ్చిపెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా డిపాజిట్లు కూడా 276 కోట్ల నుంచి 650 కోట్ల రూపాయలకి, 800 కోట్ల రూపాయలకు ఉన్న టర్న్ ఓవర్ని 1700 కోట్ల రూపాయలకి టర్న్ ఓవర్కి పెంచడం జరిగింది. మరి జిల్లా వ్యాప్తంగా 2 లక్షల మంది రైతాంగం ఈ సహకార కేంద్ర బ్యాంకులో ఉన్నారు. మరి ప్రత్యేకంగా కరువు వచ్చిన సందర్భంలో కానీ రైతుల కోసం ప్రత్యేకంగా స్కీములు పెట్టడం ద్వారా కానీ అహర్నిశలు కష్టపడటం ద్వారానే ఈ రిజల్ట్ సాధ్యపడింది అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. జన సహజంగా సహకార రంగంలో ఉన్న ఒక వ్యవస్థ నష్టాల నుంచి లాభాల్లో బయట లాభాల్లోకి రావటం అంటే అది మాటల్లో అయ్యే పని కాదు, అది ఒక నిరంతర కృషి ద్వారా మాత్రమే సాధ్యమనే సంగతి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇట్లా ఒక సాఫీగా సాగిపోతున్న వ్యవస్థలో మరి స్థానిక శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో దామచర్ల జనార్దన్ ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఆలోచనతోటి ఒక కుట్రపూరితంగా మరి డైరెక్టర్లను అందరినీ రెచ్చగొట్టి మరి ఆ వ్యవస్థని కుప్పకూల్చే ప్రయత్నం చేయటం అనేది చాలా ఒక దుర్మార్గమైన విషయంగా మరి నేను బాధపడటం కానీ అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా రైతాంగ పరంగా కూడా ఒక పెద్ద చర్చనీయాంశం అయినటువంటి సందర్భం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిత్వాన్ని మనం ఎక్కడో ఆపరేషన్ గరుడ అని మనం విన్నాము, అది ఇక్కడే ఆపరేషన్ గరుడ అనేది మరి అతను చేసి చూపించినటువంటి పరిస్థితిని జిల్లా ప్రజలందరూ చూశారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిత్వాన్ని దారుణంగా దెబ్బతీసేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి ఇక అంతకన్నా ఇక ఏం చేయలేము. ఇప్పుడు పార్టీ అనేది జనరల్గా ఒక మంచి వైపు ప్రోత్సహించాలి కానీ ఒక దుర్మార్గంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి సంస్థల్ని దెబ్బతీసే ప్రయత్నం అనేది ఒక దుర్మార్గమైన విషయం. అదేవిధంగా ఈరోజును పరిశీలిస్తే జిల్లా పరిషత్తు అక్కడ ఒక పనిచేసే మంచి అధ్యక్షులు ఉన్నారు, అక్కడ కూడా మరి ఇదే శాసనసభ్యుడు ఒక అస్థిరత్వానికి గురి చేసి అక్కడ కూడా మరి అతను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి సందర్భాలు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం. అందువల్ల వ్యక్తిత్వం గాయపడిన సందర్భంలో మరి తప్పనిసరి పరిస్థితిలో నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. దామచల్ల జనార్దన్ సహకారం లేకుండా మీరు పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఎంపికయ్యారా, మరి ఎందుకు వచ్చింది అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎందుకు మీకు దామచల్ల జనార్దన్కి ఎందుకు ఇటువంటి పొరపచ్చాలు జరుగుతాయి? ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో మేము ఎన్నికైనటువంటి మాట వాస్తవం. ఆ రోజున్న పెద్దలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కానీ లేకపోతే చీరాల శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ గారు కావచ్చు, మరి ఉగ్ర నరసింహారెడ్డి గారు కావచ్చు, లేకపోతే మన విజయ్ కుమార్ గారు కానీ ఇటువంటి అందరి సహకారంతో మరి ఆ రోజు నేను చైర్మన్గా ఎన్నికవడం జరిగింది. మరి ఈ వ్యవస్థని ఎందుకు ఇటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితికి ఎందుకు వచ్చారని అతనే సమాధానం చెప్పాలి. ఇక్కడ ఏంటంటే మేము బాధితులం, మరి అతను ఎందుకు ఇట్లా మరి ఈ సంస్థల్ని దెబ్బతీసే ప్రయత్నం ఉద్దేశపూర్వకంగా మరి అందరికీ చూశారు, ఒంగోలు నగరంలో మొత్తం చూసింది, ఇక్కడే శిబిరాలు పెట్టించి డైరెక్టర్లతోటి మరి ఈ రకంగా ప్రోత్సహించిన పరిస్థితి అనేది చాలా దారుణమైన విషయంగా. అంటే ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చాడా మీకు తెలియకుండానే మీ డైరెక్టర్లో ఎవరికైనా మన చైర్మన్ పదవి కట్టబెట్టేందుకు ఏమైనా కమిట్మెంట్ ఏమన్నా ఇంటర్నల్గా జరిగినాయి, అంతర్లీనంగా జరిగినాయి, అది ఏమైనా మీ దృష్టికి ఏమన్నా వచ్చింది? అంటే కమిట్మెంట్ అనేది అనుకోవటానికి కూడా లేదు, అక్కడ ఈదర్మోహన్ని పదవి నుంచి తప్పించడమే అతను చేయం. పోనీ అట్లా అనుకున్న తర్వాత కూడా ఆ వ్యవస్థను నిలబెట్టే ప్రయత్నం చేయలేదు. ఆ డైరెక్టర్ని కూడా ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఒక కుట్రపూరితమైన ఎంక్వైరీ పేరుతోటి ఆ పాలకవర్గాన్ని కూడా రద్దు చేయించాడు. ఆ విధంగా కూడా ఆ బోర్డుని అతను నిలబెట్టే ప్రయత్నం చేయలేదు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఇది ఒక దుర్మార్గమైన ఆలోచన. కేవలం ఇంక జిల్లాలో ఇంకెవరు ఆ పనికి పూనుకోరు, ఇక్కడే కాదు ఏ జిల్లాలో కూడా ఎవరు ఇంత దారుణమైనటువంటి పనికైతే పూనుకోరు. ఇంత దారుణమైన పరిస్థితి ఒక దామచర్ల జనార్దనికే సాధ్యపడింది. ఇక్కడ ఇంకొక దురదృష్టకరమైన విషయం ఏంటంటే దామచర్ల స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారు ఈ జిల్లా బ్యాంకుకి కూడా అధ్యక్షుడిగా వ్యవహరించడం జరిగింది. కనీసం మరి అతను ఆ సెంటిమెంట్ కూడా లేకుండా ఈ వ్యవస్థ మీద ఒక దుర్మార్గమైన దాడికి పూనుకోవటం అనేది అతని ఒక వికృతమైన మనస్తత్వానికి పరాకాష్ట. నేను చాలా ఆయన చాలా స్వామ్యుడు దామచల్ల జనార్దన్ దామచల్ల ఆంజనేయులు గారి కుటుంబ వారసుడు, ఒక మంచి అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నటువంటి యువనాయకుడు అని అందరూ అంటుంటారు, తను కూడా చెప్పుకుంటుంటారు ఒంగోలు నగరానికి ఒంగోలు నియోజకవర్గానికి చాలా అభివృద్ధి చేస్తున్నానని చెప్తా ఉన్నారు. మరి ఇటువంటి ఈ నేపథ్యంలో ఆయన మీ మీద ఎందుకు కక్ష కట్టాల్సి వచ్చిందంటే సూచయగా అంటే క్లారిటీ ఏమన్నా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారా? దానికి క్లారిటీ అనేది ఏముంటుందండి, గతంలో గత ఎన్నికల సందర్భంగా కూడా మరి ఆయన తండ్రి గారు అప్రోచ్ అయినటువంటి సందర్భంలో మరి అతను ఎన్నికైతే పోయిన ఎన్నికల్లో ఉపయోగపడటం జరిగింది. అంతకు మినహా ఇంకా కారణాలు అయితే ఏమిలో పనిగట్టుకుని మరి కారణాలు మరి ఎందుకు ఇట్లా చేశాడనేది అతనే చెప్పాలి. ఇక్కడ మేము బాధితులను తప్పితే
మరి ఎందుకు ఈ విధంగా జరిగిందనేది మరి అతనే దానికి సమాధానం చెప్పాలి. ఫైనల్గా కాకపోతే చేతలో ఏం జరిగిందనేది ముఖ్యం. ఇక్కడ మాటల్లో దొరికే ఇప్పుడు మాటల్లో అయితే ఖచ్చితంగా దొరికే పరిస్థితి కాదు, చేతల్లో ఏం జరిగిందనేది మనం ప్రత్యక్షంగా చూసాం. వివాదరహితుడిగా ఉంటుంటారు సార్, ఎప్పుడు చూసినా మీ పని ఏదో మీరు చాలా కూల్గా ఉంటారు, పొలిటికల్గా కూడా ఎవరితోటి విభేదాలు ఉన్నట్టు కూడా కనిపించట్లేదు. ఈ విషయంలో మాత్రం మరి దామచర్ల జనార్దన్ తప్పితే మీరు ఇంకెవరిని టార్గెట్ చేసినట్లుగా కనిపించట్లేదు. గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి, మీరు ఆయనతో కాకుండా తెలుగుదేశం పార్టీలో ఎందుకు జాయిన్ అయినట్లు అనేది? అంటే స్వతహాగా కాంగ్రెస్ పార్టీ మొత్తం దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో అందరం ప్రత్యక్షంగా చూసాం. నేనే కాదు మరి అందరూ మరి కాంగ్రెస్ పార్టీలో ఏమడలేనటువంటి పరిస్థితి, మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో మరి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి సోదర సంబంధాలు ఉన్నటువంటి చీరాల ఎమ్మెల్యే గారు రామకృష్ణ మోహన్ గారితో మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో అయితే చేరడం జరిగింది. అయితే ఈ విషయానికి సంబంధించి ఇంకా జిల్లాలో ఎవరి ప్రమేయం లేదు. ఈ కేంద్ర సహకార బ్యాంకు ఇబ్బంది పడే విషయంలో జిల్లాలో ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరు ఉద్దేశపూర్వకంగా అయితే ఎవరు దీంట్లో జోక్యం చేసుకోలేదు, దెబ్బతీసే ప్రయత్నం చేయలేదు. తెలుగుదేశం ఎస్పెషల్లీ మన జిల్లాకు సంబంధించి డైరీ పరిస్థితి కానండి, మీ బ్యాంక్ పరిస్థితి కానీ, డైరీలు అయితే రైతులు చాలా తీవ్ర ఇబ్బంది గురుతుంది. ఇప్పటికీ వారికి బకాయిలు చెల్లించలేని పరిస్థితి, అయితే ఇస్తామని చెప్తా ఉన్నారు కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఇటువంటి పరిస్థితులు ఎందుకు దాపురుస్తున్నాయి? అంటే డైరీ అంటే అది సహజంగా మరి కారణాలు ఏమైనప్పటికీ డైరీ అయితే నష్టాల్లోకి వెళ్ళిపోయినటువంటి సంస్థ, కానీ కేంద్ర సహకార బ్యాంక్ అది కాదు, ఇది లాభాల్లో ఉన్న సంస్థ. ఇది కేంద్ర ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సరే, ఇక దానికి ఉన్న కారణాలు సరే నేను ఆ కారణాల్లోకి ఇప్పుడు వెళ్ళటం కూడా అంత సబబు కాదు. ఇక్కడ మాదైతే ఇప్పుడు మా జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకి సంబంధించినంతవరకు నేను వచ్చి నేను చైర్మన్ అయ్యే నాటికి 24 కోట్ల నష్టాల్లో ఉంది సంస్థ. అక్కడ ఉన్న కాగితాల అబద్ధాలు చెప్పు, ఎప్పుడైనా ఇప్పుడు వ్యక్తుల అబద్ధాలు చెప్పొచ్చు కానీ అక్కడ కాగితాల అబద్ధాలు చెప్పు. ఆ 24 కోట్ల నష్టాలు అయితే పూడ్చి లాభంలోనే బ్యాంకు ఉంది తప్పితే ఇదేమి నష్టాల్లో ఉన్న సంస్థ కాదు. కానీ ఒక అభివృద్ధి పదంలో వెళ్ళే బ్యాంకుని ఈ విధంగా ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయటం దుర్మార్గం అనేది ఇక్కడ కలిసివేసే అంశం. సరే ఇతను చేస్తున్నాడు, మరి ఇంత పెద్ద పార్టీ, మరి 13 ఉన్న జిల్లాలు కూడా 13 జిల్లాలు, మరి ఒక మొక్క ఎండిపోయినా మరి అది ముఖ్యమంత్రి గారు నా కంప్యూటర్లో కనపడుద్ది అని చెప్తారు. మరి ఇంతమంది రైతాంగానికి చెందిన సంస్థని ఒక ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తూ ఉంటే మరి అక్కడ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? ఇవన్నీ చాలా ఆవేదన కలిగించేటువంటి అంశాలుగా. మీరు ఒక విచిత్రమైన, మీరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది అనేది ఒక నానుడండి. మీరు ముందే పసిగట్టారా రేపొద్దునైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మీరు జాయిన్ అయ్యారా? ఏదర చెనారికితో సహా మీరు వైఎస్ జగన్తో జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఇక్కడ గెలుపు అంశాలు అనేది బేరీ చేసుకునే దానికన్నా ఇది ఒక భావోద్వేగపరమైనటువంటి అంశం. అదిగా గతంలో అక్కడ మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో ఒక ప్రాంతంలో మరి మేము దాదాపు చాలా చిన్ననాటి నుంచి తిరిగి ఆడినటువంటి పరిస్థితి, అందువల్ల ఆ సంబంధాలు కూడా ఆ వైపుగా వెళ్ళేదానికైతే దారితీసినాయి. అందువల్ల ఇది ప్రత్యేకంగా ఏదో గెలుపనో లేకపోతే ఇంకో, అదిగా గెలుపు అనేది ఎప్పుడైనా ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉండదు, జనరల్గా విజయం అనేది ఒక సమిష్టి కృషితోటే ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇది ఒక భావోద్వేగం. రాష్ట్రంలో పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందా, ఏది వస్తుందని మీరు నమ్మకం? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి ఖచ్చితంగా తప్పనిసరిగా వస్తుంది. రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నది వేరు, అదేవిధంగా ఒక ప్రచార పరంగాను లేకపోతే ఒక ఒరవడిలో అయితే కొట్టుకుని పాడుతున్న మాట వాస్తవం. ప్రచార పరంగానే ఎక్కువ ఉంది తప్పితే మరి ఈరోజు లోటు బడ్జెట్ కానీ అన్నీ విపరీతంగా పెరిగిపోయి యావరేజ్న మనిషికి కూడా ఒక్కొక్క మనిషికి ఈ రోజున 40-45 వేల రూపాయల అప్పు పెరిగినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. మరి ప్రచార పరంగా అయితే తప్పితే వాస్తవంగా ఈ అంకెల గారడీలు ఆ విధంగా చేస్తున్నారు తప్పితే ఖచ్చితంగా ఇవన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. వైఎస్ జగన్ బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇక్కడ బంద్ని నిర్వీర్యం చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం పనిచేసిందని నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు, వాళ్ళు నిర్బంధం కూడా చేశారు. బంద్ ప్రభావం ఏ విధంగా ఉందని మీరు అభిప్రాయపడతారు? అంటే నిర్బంధాలతోటి ఏ ఉద్యమం అయితే ఆపలేరు. ఈరోజు ప్రత్యేక హోదా అనేది ప్రతి ఒక్కరిలో సెంటిమెంట్గా మారినటువంటి సందర్భం. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారి గతంలో ప్రత్యేక హోదా అనేది సంజీవన అని మరి ఆయనే ప్రశ్నించినటువంటి పరిస్థితి, అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలు ప్రత్యేక హోదాతోటి ఏం సాధించినాయి అని కూడా ఆయనే ప్రశ్నించడం జరిగింది.
అతి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్ర మంత్రులకి మరి ఆయన సన్మానాలు చేసినటువంటి సందర్భం కూడా ప్రత్యక్షంగా మనందరం చూసినాం. మరి అదే ముఖ్యమంత్రి గారు మళ్ళీ నాలుగు మడతేసి ఈరోజు మళ్ళీ ప్రత్యేక హోదా కావాలంటాం అనేది మరి ఇది ఒక విడ్డూరమైనటువంటి పరిస్థితి. మరి ఈ 4 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగానే ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులు నిరసన తెలపడం కానీ మరి వారి పార్లమెంట్ సభ్యులు రాజీనామాలు చేయటం కానీ జరిగింది. మరి ఇదే ఈరోజు తెలుగుదేశం నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు అందరూ ఆ పార్లమెంట్ సభ్యుల రాజీనామాలను కానీ వారి నిరసనను కానీ అపహాస్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ ప్రజలు కూడా పరిగణలోకి తీసుకుంటారు. మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఈ తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు కూడా రాజీనామాలు చేసినట్టే ఇంకొంచెం ఇది ఉధృతమయ్యేదానికి అవకాశాలు ఉంటుంది. ఆ విధంగా మాత్రం చేయరు. కేవలం ఒక మాయ మాటల్లో మాత్రం తెలుగుదేశం నాయకులు ఆరితేరారు అనేది ఈ సందర్భంగా నేను భావోద్వేగపరమైనటువంటి రాజీనామా అన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ సమక్షంలో చేరారు. వైఎస్ జగన్ మీకు ఏ విధమైనటువంటి హామీ ఇచ్చారో, ఫ్యూచర్లో పార్టీ భవిష్యత్తులో ఏ విధమైనటువంటి మీకు ప్రాధాన్యత లభిస్తుందని మీకు ఏమైనా హామీ ఇచ్చారండి? హామీ అయితే ఏం లేదు. ఇక్కడ కేవలం మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో ఉన్న సంబంధాలు అయితే చేరటానికి అయితే ఉపయోగపడినాయి. నిర్దిష్టమైన హామీ అయితే ఏం లేదు. అయితే ఖచ్చితంగా ఆయన కోసం, ఎన్నిక కోసం, ఆయన గెలుపు కోసం అయితే అంకిత బావంతో పనిచేయటం అనేది జరుగుద్ది. దామచల్ల జనార్దన్ గెలుపు అదే నల్లేరు మీద నడక లాంటిదని కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. నా అభివృద్ధి నాకు నాకు శ్రీరామకృష్ణ అంటున్నారు. వాళ్ళ క్యాడర్ కూడా తెలుగుదేశం పార్టీకి బాగా అభివృద్ధి చేశారు దామచల్ల జనార్దన్ ఒంగోలు నగరానికి. మరి రేపు గెలుపు తథ్యమని వాళ్ళు ధీమాగా ఉన్నారు. మరి మీరు మీ ఏమైనా దీని బాలినేని గెలుపు కోసం మీరు ఏ విధమైనటువంటి కృషి చేస్తారు? దామచల్ల ఓటమికి మీరు ఏ విధంగా కృషి చేస్తారు? రెండు వైపులా కృషి ఏం చేస్తారనేది అయితే మాటల్లో చెప్పేటువంటి పరిస్థితి కాదు. జనరల్గా ఎవరికి తగ్గట్టు ఎవరి ఆలోచన విధానం, ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. అభివృద్ధి అనేది ఒకసారి ఆలోచిస్తే మరి ఆ రోజు బలరామకృష్ణమూర్తి గారు ఎంపీగా ఉన్నప్పుడు కానీ, అంతకుముందు హరిబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. అది ఏ వ్యక్తితో మొదలు కాలేదు, అది ఏ వ్యక్తితో చివర కాదు. కాకపోతే ఏంటంటే మనం సరే రోడ్లు డ్రైన్లు ఇవన్నీ ఎప్పుడు జరుగుతుండే నేను కాదంటలేదు. కేంద్ర నిధులు రావటం, దాంట్లో ప్రమేయం ఉందో మరి ప్రమేయం లేదో అది వేరే సంగతి. కేంద్ర నిధులు అయితే వచ్చినాయి, మరి డ్రైన్లు మరి మనకు కనపడుతున్నాయి. మరి ఆ డ్రైన్లలో నీళ్లు పారతాయా లేదనే సంగతి సరే రేపు ప్రజలందరూ చూస్తారు. అది వేరే, అది సరే, అదొక సపరేట్ విషయం. మరి ఈరోజున రోడ్లు డ్రైన్లు కానీ లేకపోతే డివైడర్ల భాగాలు కూడా రంగులు వేయటం కానీ కనపడుతున్నాయి, మంచిదే. అయితే మనం ఎన్నికైన తర్వాత ఒంగోలు నగరానికి శాశ్వతంగా ఒక స్థిరాస్తి ఏది ఏర్పాటు చేస్తాం అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. మరి కరణమల్లాంకృష్ణమూర్తి గారు ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడు ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా 110 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. చిరస్థాయిగా ఉండేది ఒక ఆస్తులుగా ఉండేటి ఏం చేశారనేది ఇక్కడ మనం గమనించాల్సిన ప్రశ్న. మరి ఇదే త్రిబులైటి ఒంగోలుకి మణిహారంలాగా ఉండేదాన్ని ఈ శాసనసభ్యుడు ఏం చేశారనేది అందరూ ఇది ఈ సందర్భంగా తప్పనిసరిగా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా మరి గతంలో చేశారు. మరి ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా చేసినప్పుడు మరి చిరస్థాయిగా ఉండే ఆస్తులు రిమ్స్ కావచ్చు, అదేవిధంగా మెడికల్ కాలేజ్ కావచ్చు, మరి కొత్త మార్కెట్ కమిటీ కావచ్చు, ప్లస్ అదిగాక కార్పొరేషన్ చేసినటువంటి పరిస్థితి ఆయన హయాంలో. ఆ కార్పొరేషన్ చేయబట్టే ఈరోజున ఈ నిధులు వచ్చినాయి. అదే కార్పొరేషన్ కాకపోతే ఈ నిధుల సౌలభ్యం వచ్చేది కాదు. పోతే మనం డ్రింకింగ్ వాటర్కి ఓవర్ హెడ్ ట్యాంకులన్నీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి హయాంలో జరిగినటువంటి పరిస్థితి. ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. చివరిగా ఏంటంటే మనం ఒక ప్రజల ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా ఈ నగరం స్థాయిని పెంచడానికి మనం ఏం చేసాము అనేదే ఆలోచించాల్సినటువంటి ప్రశ్న. ప్రజలందరూ కూడా మరి ఇవన్నీ కనపడతా ఉన్నాయి. ఈ ఏర్పాటు చేయడం మౌలిక సదుపాయాలన్నీ ఇవన్నీ ఏర్పాటు చేయడంలో శాసనసభ్యుడు సక్సెస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అనేది కూడా మనం రాబోయే రోజుల్లో చూస్తాం. చివరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నూతనంగా చేరినటువంటి మీరు, మీ పాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో అభివృద్ధిలో మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? తక్షణ ప్రక్రియ అయితే ఎన్నికల మీద దృష్టి పెట్టడం నేనే కదా. అన్ని రాజకీయ పార్టీలు ఏ పని చేసినా అల్టిమేట్గా చివర పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది ఎన్నికల దగ్గరే కాబట్టి ఎన్నికల పరంగానే నేను ఒక ప్రధాన పాత్ర పోషించడం జరుగుద్ది. అదేవిధంగా ఇక్కడ ఉన్న పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరి కృషితోటి ఖచ్చితంగా విజయం వైపే, బాలినేని విజయం వైపు అయితే మేము అడుగులేస్తామనేది స్పష్టం. థ్యాంక్ యూ. ఇది మాజీ పీడిసిసి బ్యాంక్ చైర్మన్ యేదర్ మోహన్ బాబు గారి అంతరంగం. దామచల్ల జనార్దన్ తనను మానసికంగా వేధించాడని, తనను తన పదవికి పోవడానికి ముఖ్య కారణుడైనని ఆయన ఆరోపిస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి
బాలినేని గెలుపు కోసం సామాన్య కార్యకర్తగా కృషి చేస్తానని, శాశ్వత కట్టడాలు ఉండాలి, తాత్కాలికం కాదు, శాశ్వతమైనటువంటి అభివృద్ధి జరిగింది బాలినేని హయాంలోనని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మున్ముందు ఉత్సాహంగా పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ యదర్ మోహన్ బాబు గారు అంటా ఉన్నారు. వీడియో జర్నలిస్టు చిన్న సుబ్బారావుతో శరత్, వి న్యూస్, ఒంగోలు. యాదవుల ఆత్మగౌరవ ధర్మ పోరాట సభ ఆగస్టు 15 దిబ్బల రోడ్డులోని యాదవ భవనంలో జరుగుతుందని యాదవ ఐకాస జిల్లా కన్వీనర్ మిరియం శ్రీనివాసరావు తెలిపారు. అంకమ్మపాలెంలోని సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవులకు జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత కల్పించడంపై ప్రత్యక్ష చర్చ జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవులకు జిల్లాలో రాజకీయ ప్రాధాన్యం కల్పించడంపై ప్రత్యేక చర్చ జరుగుతుందన్నారు. యాదవ కార్పొరేషన్ సాధనకు అన్ని పార్టీల్లోని యాదవులంతా ఐక్యం కావాలని, పార్టీలకు అతీతంగా పోరాటం చేసి సాధించుకోవాలన్నారు. అనంతరం నియోజకవర్గ కన్వీనర్ కుట్టుబోయిన కోటి ఆధ్వర్యంలో మిరియం శ్రీనివాసరావుకు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు నరాల కృష్ణ, మల్లారపు లక్ష్మి, ఆవుల మహేష్, కె కాళీ, ఎం రాజు, అనిల్తో పాటు పలువురు పాల్గొన్నారు. యాదవ సంఘ నాయకులు కానీ యాదవులు కానీ సమన్వయం పాటించి మన యాదవుల ఐక్యమత్యాన్ని సాటుకుందాం. మన కంటిని మన చేత్తో మనం పొడుచుకొని మనం బజారుకు ఎక్కద్దు. జరిగిందేదో జరిగింది, జరిగిపోయిన విషయాన్ని వదిలేసి మనం యాదవ కార్పొరేషన్ సాధన కోసం ఈ జిల్లాలో యాదవులు రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా ఎదగటానికి ఏ అవకాశాలు ఉన్నాయని ఆ ఉద్యమాలు చేద్దాము. సన్మాన కార్యక్రమం అనేటువంటిది ప్రస్తుతం జరిగినటువంటి విషయాన్ని మర్చిపోదాము. మనల్ని యాదవుల అభివృద్ధి కోసం మనం పాటుపడే ఉద్యమాలను మనం నిర్మిద్దాం. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ నుండి కందుకూరు, గిద్దలూరు యాదవులకు కేటాయించాలని, వైసీపీ పార్టీ నుంచి కనిగిరి, సీరాలను కేటాయించాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. డిమాండే కాదు, ఈ విషయాన్ని మొత్తాన్ని కూడా మర్చిపోవటానికి, యాదవులకు ఈ జిల్లాలోనే చాలా అన్యాయం జరుగుతున్నా ఎవరూ నోరు మెదపకుండా పోవటానికి చాలా దారుణమైనటువంటి విషయాన్ని గమనించి ఈ నెల 15వ తారీఖు నాడు స్వాతంత్రం వచ్చిందని చెబుతున్న రోజున నిజంగా యాదవుల స్వాతంత్రం వచ్చిందా రాలేదనేటువంటిది మా ప్రశ్న. అందుకనే యాదవుల ఆత్మగౌరవ సదస్సు అనేది ఒకటి పెడుతున్నాం. లారీ యజమానులు చేస్తున్న సమ్మె 7వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని అన్ని స్టాండర్లలో లారీలు నిలిచిపోయాయి. డిమాండ్లపై చర్చలకు ప్రభుత్వం ఇంతవరకు లారీ యజమానులను ఆహ్వానించలేదు. దీంతో రాష్ట్ర సంఘం ప్రతినిధులు తమ ఆందోళనను ఉధృతం చేయడానికి సమావేశం నిర్వహించారు. జిల్లా సంఘ ప్రతినిధులకు తగిన ఆదేశాలు ఇచ్చే నేపథ్యంలో కార్యాచరణ ఉంటుందని లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు కల్లూరి అంజబాబు తెలిపారు. లారీల బంధువులు, వ్యాపార కూడళ్లు, వ్యాపార సంస్థల వద్ద కళతప్పింది. జాతీయ రహదారిపై లారీల సంచారం లేక ట్రాఫిక్ పలచబడిపోయింది. లారీలపై ఆధారపడిన అనుబంధ వ్యాపారాలు మూతబడ్డాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ సన్మాన సభ రద్దులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని యాదవ ఐక్యవేదిక ప్రతినిధులు వెల్లడించారు. తమ కులానికి చెందిన వైవి సుబ్బారావు అందుకు కారణమని తెలిపారు. రాజకీయ పరంగా యాదవులకు పదవులు కట్టబెట్టే ప్రయత్నంలో సుబ్బారావును పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఒక వ్యక్తి స్వార్థపూరిత ఆలోచనలతో జిల్లాలోని వేలాది మంది యాదవులు నిరాశకు గురయ్యారన్నారు. ఎమ్మెల్యే దామచల జనార్దన్ సభకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారని, అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా గౌరవపూర్వకంగానే వ్యవహరించారని తెలిపారు. రాజకీయాలకు తావివ్వకుండా అందరూ కలిసి ఐకమత్యంగా చూసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఐక్యవేదిక ప్రతినిధులు జడా బాలనాగేంద్రబాబు, జమ్ము రత్తయ్య, ధనలక్ష్మి, సురేష్లు పాల్గొన్నారు. మేము గత నెల నుండి ప్రకాశం జిల్లాలో
యాదవులు 56 మండలాల్లో 12 నియోజకవర్గాల నుండి కలిగి తిరిగి వారిని అందరినీ ఏకతాటి మీద తీసుకొని వచ్చి ఈ కార్యక్రమం బహిరంగ సభ సన్మానాన్ని విజయవంతం చేయాలని మేము యాదవ సోదరులందరినీ కోరటం జరిగింది. మేము మా కార్యాచరణలో భాగంగా ప్రకాశం జిల్లాలో నుండి భారీగా యాదవులు సమాయత్తమయ్యారు. ఈ మీటింగ్కి భారీగా 70 బస్సులు 150 కర్రల దాకా ఆ రోజు సమావేశానికి మా యాదవ సోదరులందరూ సమావేశానికి రావటానికి రెడీ అయ్యారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ సన్మానాన్ని హైలైట్గా చేయాలని మా యాదవ నాయకులందరం కూడా మేము నిర్ణయం చేశాం. వాస్తవానికి 20వ తారీఖు దాకా ఎమ్మెల్యే గారికి ఎటువంటి ఆలోచన లేదు. యాదవులందరూ కలిసి చేసుకోండి, నేను కూడా వస్తాను, నన్ను కూడా పిలుస్తా అన్నాడు ఎమ్మెల్యే గారు. 20వ తారీఖున ఒక విషపురుగు, తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునే ఒక విషపురుగు, యాదవుడు అని చెప్పుకోలేని, ధైర్యంగా చెప్పుకోలేని ఒక విషపురుగు అనే వైవి సుబ్బారావు చెప్పుడు మాటలు భయపెట్టి ఎమ్మెల్యేని పక్కదారి పట్టించి ఈ పౌర సన్మానాన్ని, యాదవుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వైవి సుబ్బారావు ఎమ్మెల్యే గారికి చెప్పి బలవంతంగా కాలవేళ పడి ఈ సన్మానాన్ని, కార్యక్రమాన్ని ఆపించాడు. ఎమ్మెల్యే గారిని పక్కదారి పట్టించారు, కానీ జిల్లాలో యాదవులంతా ఆలోచిస్తున్నారు. దీని మీద తీవ్రంగా పరిగణిస్తాం. రాబోయే ఎలక్షన్లో కూడా రేపు సీఎం 28వ తారీఖు ఒంగోలు వస్తాడు. ఒంగోలు వచ్చిన క్రమంలో సీఎం గారిని కూడా మేము మెమోరాండం ఇచ్చి మా జిల్లాలో టీటీడీ చైర్మన్, ఫస్ట్ టైం 47వ చైర్మన్ మా జిల్లాకు చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఆయనకి ఎంతో గొప్పగా కార్యక్రమం చేసి సన్మానిద్దామని చెప్పి జిల్లా యాదవులంతా నలుమూల నుంచి వస్తున్నారని చెప్పేసి తెలిసి మేమేదో వైసీపీ అని, వాళ్ళు ఏదో తెలుగుదేశం అని, మాకు అలాంటి దురుద్దేశం లేదు, మా బాలినేని కానీ ఇంకోరం కానీ నిందిస్తే మాత్రం మేము ఒప్పుకునే ప్రశ్నే లేదు. బాలినేని గారు కూడా పాపం ఏ రోజు కూడా ఆయన మమ్మల్ని ఎప్పుడు ఒక మాట లేదు, మీ పని మీరు చేసుకోండి, మీ కులపరంగా చేసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. చెప్పిన క్రమంలో ఆయన మీద నిందులేసి పార్టీని రుద్దటం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా మేము వైసీపీ అయినా లేదు వాళ్ళు తెలుగుదేశం అయినా అందరూ కలిసి చేసుకుందాము. మంది మన జాతికి సంబంధించిన విషయం ఇది, మన జాతి అందరం కలిసి చేసుకుంటే ఇది మంచి పేరు వస్తుంది మనకి. ప్రకాశం జిల్లాలో ఏ జిల్లాలో ఎవరు తిరగనంతగా రేత్రి పొగలు లేడీస్ అని కూడా లేకుండా మేము ఒక కమ్యూనిటీ కోసం తిరిగాము. ఎంత స్పందన అంటే ఎంత, ఒక 20 మంది దాకా మేము ప్లాన్ చేసాము. మనకి ఈక ఈక ఇచ్చారు, చాలా సంతోషంగా అందరూ పార్టీలకి అతీతంగా అక్కడ వైసీపీయా, టీడీపీయా, కాంగ్రెసా, బీజేపీ అనేది ఎవరూ చూడలేదు. అందరం తిరిగి అందరం బాగా జరుపుకోవాలని మేము ఎంతో ఇంట్రెస్ట్గా ఈ ప్రోగ్రాం తీసుకొచ్చాము. కానీ దగ్గరికి వచ్చినాక వీళ్ళు ఏంటంటే కొంతమంది కమ్యూనిటీ పరంగానే దీన్ని నాశనం చేశారని చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు ఎమ్మెల్యే గారు ఏం చేస్తాడు, నువ్వు నేను ఇద్దరు వెళ్ళి కూర్చుంటే మేము కార్యక్రమం జరగాలని మేము అడుగుతున్నాము. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎట్ అవుతుందో దాన్ని ఆ రకంగా మీరు ఆపాలని ఇంకొకరు అడుగుతున్నారు. ఇద్దరు టీపీ ఇంకొకటి అంటారు ఎమ్మెల్యే గారు కండోలు వేయాలి, ఎవరికేం పని. ఇప్పుడు నేనున్నా, నేను టీడీపీ, నేను టీడీపీ, టీడీపీలో కూడా ఒక జన్మూ నెంబర్ కమిటీని నేను కండ వేసుకునేదే ఉంది అని నేను కమ్యూనిటీ పరంగానే చూస్తా. టీడీపీ అంటే నా ఓటు, నేను వేసుకునేవరకే, వాళ్ళైనా వైసీపీ అయితే వైసీపీలో ఓటు వేసుకునేవరకే హక్కు ఉంటుంది. కానీ కమ్యూనిటీని నాశనం చేసే హక్కు మనకు ఉండదు. కొంచెమన్నా కమ్యూనిటీ పరంగా ఇంత తిరిగి మనం చేయలేని పనులు వాళ్ళు చేసి జిల్లా మొత్తం తిరిగారు అనే కొంచెమైనా సరే మా కమ్యూనిటీ కనుక ఉంటే ఈరోజు ఈ ప్రోగ్రాం ఆగిపోదు. ఎవరినో అనుకోవడం ఎందుకు? ఇప్పుడు ఒక పెద్దలో శాతం చదువుతారు, ఎవరిని అడుగుతాము? మేము సిగ్గుపడ్డాము ఈ మీటింగ్కి వచ్చి కూర్చొని ఈ సభ ఎందుకు ఆగిపోయిందని చెప్పడానికి కూడా సిగ్గుపడ్డాం. ప్రకాశం జిల్లాలో ఒక ఆడదానిగా నేను సిగ్గుపడ్డా. ఇంకా వీళ్ళు వాళ్ళు వచ్చి ఒకసారి, వీళ్ళు వచ్చి ఒకసారి, వీళ్ళు ఏమని పెడుతున్నారు ప్రెస్ మీట్? అంటే వీళ్ళకి లేదా ఈరోజు మీరు చేసిన పనికి యాదవులు ప్రతి ఒక్కరు సిగ్గుపడ్డారు? నేను కాదు, నేను దైన్యంగా యాదవులందరూ కలిపి ఒక మీటింగ్లో పెట్టి చూసుకోవాలి, మన మనిషికి మనం సన్మానం చేయాలి, ఘనంగా యాదవులు అంటే ఏంది ప్రకాశం జిల్లాలో అని చూపించాలని మేము అనుకున్నాము. చెడగొట్టాలని ఇంకో కొంతమంది అనుకున్నారు. చెడిపోతే ఎవరికి నష్టం? ఈరోజు అందరూ జిల్లాలో ఎందుకు ఆగిపోయిందనేది ప్రతి యాదవుడు గమనిస్తున్నాడు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వీ న్యూస్.